పరలోక ఉన్న తండ్రికి మహిమ కలుగును గాక యేసయ్యకు స్తోత్రము కలుగును గాక మరి స్టేషన్ గన్పూర్ కలవరి పవర్ మినిస్ట్రీ నడుపుతున్నాం మరి బ్రదర్ కి మరి హెచ్ఐవి ఎయిడ్స్ ఎయిడ్స్ ఆయనకు పాజిటివ్ వచ్చింది మళ్ళందరూ క్యాన్సర్ కూడా ఉన్నట్టు తెలిసింది హెచ్ఐవి ఎలా వచ్చిందంటే తెలియదు ఒక ఇంజెక్షన్ ద్వారా ఇతనికి వచ్చింది ఒక విషారం నుంచి కాదు ఒక ఇంజెక్షన్ ద్వారా ఆ యొక్క ఈయనకు ఎయిడ్స్ వచ్చింది మన చర్చికి కలవరి పవర్ మినిస్ట్రీ స్టేషన్ గణపూరికి రావడం ద్వారా 4 వారాలు వచ్చాడు 5వ వారంలో టెస్ట్కి వెళ్తే క్యాన్సర్ లేదు హెచ్ఐవి కూడా నార్మల్ వచ్చేసింది దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఇతను ఎండిపోయి ఉన్నాడు ఫస్ట్లో ఇప్పుడు చూడండి ఎంత లావైండు ఆ ఎయిడ్స్ పోయింది ఆ క్యాన్సర్ కూడా పోయింది దేవుడి కృప దేవుడి దయ ఇలాంటి పేషెంట్ ఇంకా ఎక్కడ ఎక్కడున్నా ఎవరున్నా మీకు సువార్త చేయండి వారికి తెలియజేయండి కలవరి కలవరి పవర్ మినిస్ట్రీ ద్వారా వారికి మీరు ఒక మేలు దారి పెట్టండి వారికి స్వస్థత జరిగి అనేక సువార్త అనేకులకు సువార్త అందాలి ఇలాంటి పేషెంట్ ఇంకా ఎక్కడెక్కడున్నారో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నా గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరూ దీవించిన కాక అందరికీ అన్నగారికి వందనాలు కూడి వచ్చిన సంఘస్థులకు వందనాలు నా పేరు మోషా నెల్లూట్ల గ్రామం జంగం జిల్లా నెల్లూట్ల గ్రామం నాకు పెళ్లి ఆకముందు నుంచి చెడలవాటు ఉండేవి తాగుడు తిరుగుడు పెళ్ళి అయిన తర్వాత మారదాం అనుకున్నాను దేవిని దేవుని దగ్గరికి మా భార్య కూడా ఎప్పుడు రమ్మంటే చర్చికి పోయేది అలా వచ్చేది కానీ దేవుడు అంటే అంత నమ్మకం లేకపోయేది అయితే ఒకరోజు హాస్పిటల్కి పోయిన తర్వాత లంగ్స్ ప్రాబ్లం అన్నారు చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హెచ్ఐవి అన్నారు క్యాన్సర్ అన్నారు తర్వాత మా సిస్టర్ ద్వారా భాస్కర్ అన్న స్టేషన్ కనుకుడు భాస్కర్ అన్న దగ్గర ప్రాబ్లం చూపిస్తే తక్కువ అన్నారు అయితే అన్నయ్యకు మా భార్య ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అన్నయ్య ప్రేర్ చేశారు ప్రేర్ చేసినాక నేను కూడా ఫోన్ చేశాను ఒక వారం వచ్చాము 2 వారాలు వచ్చాము తర్వాత వెళ్ళి చెకప్కి వెళ్ళేసరికి మళ్ళా బ్లడ్ రక్త పరీక్ష చేయించుకునేసరికి అన్న నార్మల్ అని వచ్చేసింది క్యాన్సర్ హెచ్ఐవి ఏం లేదని తెలియదు దీని వల్ల దేవుడు నన్ను కాపాడారు చిన్న సాక్ష్యం